హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అదేవిధంగా ఐపీపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా బయాలజికల్ సైన్స్కి సంబంధించి క్విజెస్ తెలుసుకుంటూ ఉన్నాం కదా ప్రశ్నలు వాటి సమాధానాలు ఈ క్విజుల్లో భాగంగా క్విజ్ నెంబర్ వన్ నుంచి క్విజ్ నెంబర్ సిక్స్ దాకా ఇంతవరకు తెలుసుకున్నాం ఇవాళ క్విజ్ నెంబర్ సెవెన్ ద్వారా మరిన్ని బయాలజికల్ సైన్స్ బేసిక్ బయాలజీ గురించినటువంటి ప్రశ్నలు వాటి సమాధానాల గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మన ఛానల్లో టు డిఎస్సి సబ్జెక్టు కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి ఇందులో బయాలజికల్ సైన్స్ సబ్జెక్టు అదేవిధంగా సోషల్ సైన్స్ సబ్జెక్టు అదేవిధంగా ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి స్పెషల్ సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అదేవిధంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ బిడ్ బ్యాంక్ వీడియోలు అదేవిధంగా డిఎస్ఈ స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చూడండి అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన అవుతారు కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక విషయంలోకి వస్తే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అదేవిధంగా ఏపీపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా బయోలాజికల్ సైన్స్కి సంబంధించి ప్రశ్నలు వాటి సమాధానాల వీడియోస్ క్విజ్ రూపంలో తెలుసుకుంటున్నాం క్విజ్ నెంబర్ వన్ నుంచి క్విజ్ నెంబర్ సిక్స్ దాకా ఇంతవరకు తెలుసుకున్నాం ఇవాళ క్విజ్ నెంబర్ సెవెన్ ద్వారా మరిన్ని బయోలాజికల్ సైన్స్ ప్రశ్నలు వాటి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం ఆరు అణువులు రెబ్యులోజ్ వన్ ఫైవ్ డైపాస్పేట్లో ఎన్ని కార్బన్లు ఉంటాయి ఆరు అణువులు కలిగిన రెబ్యులోజ్ వన్ ఫైవ్ డైపాస్పేట్లో ఎన్ని కార్బన్లు ఉంటాయి ఆప్షన్ ఏ పద్దెనిమిది ఆప్షన్ బి ముప్పై ఆరు సి ముప్పై ఆప్షన్ డి అరవై ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఆరు అణువులు రెబ్యులోజ్ వన్ ఫైవ్ డైపాస్పేట్లో ఎన్ని కార్బన్లు ఉంటాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముప్పై కార్బన్లు ఉంటాయి రెండవ ప్రశ్నను గమనిస్తున్నా గ్లిజరాల్డిహైడ్ త్రీ పాస్పేట్ నుంచి పునరుద్ధరించబడినది గ్లిజరాల్డిహైడ్ త్రీ పాస్పేట్ నుంచి పునరుద్ధరింపబడినది ఏది ఆప్షన్ ఏ గ్లూకోజ్ ఆప్షన్ బి హెగ్జోజ్ ఆప్షన్ సి రెబ్యులోజ్ వన్ ఫైవ్ డైపాస్పేట్ ఆప్షన్ డి పీజీఏ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో గ్లిజరాల్డిహైడ్ త్రీ పాస్పేట్ నుంచి పునరుద్ధరింపబడినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రెబ్యులోజ్ వన్ ఫైవ్ డైపాస్పేట్ మూడవ ప్రశ్న గమనిస్తున్నాం కిరణజన్య సంయోగ క్రియలో ఉత్పత్తి అయినటువంటి పిండి పదార్థమునకు సంబంధించి సరికానిది ఆప్షన్ ఏ నీటిలో కరగదు ఆప్షన్ బి నీటిలో కరుగుతుంది ఆప్షన్ సి నీటిలో కరిగి చక్కెర రూపంలో రవాణా అవుతుంది ఆప్షన్ డి బి బీకామాసి కిరణజన్య సంయోగక్రియలో ఉత్పత్తి అయిన పిండి పదార్థమునకు సంబంధించి సరికానిది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నీటిలో కరుగుతుంది నాలుగవ ప్రశ్న చూస్తున్నా నిష్కాంతి చర్య తుది ఉత్పత్తి ఆప్షన్ ఏ ఆక్సిజన్ ఆప్షన్ బి ఏటీపీ ఆప్షన్ బి గ్లూకోజ్ ఆప్షన్ డి హెగ్జోస్ చక్కెర నిష్కాంతిచర్య తుది ఉత్పత్తి ఏది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నిష్కాంతిచర్య తుది ఉత్పత్తి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏటీపీ అడినోజిన్ ట్రైపాస్పేట్ ఐదవ ప్రశ్న గమనిస్తున్న మొక్క ఆహార కర్మాగారం అని దేనిని అంటారు ఆప్షన్ ఏ పుష్పం ఆప్షన్ బి ఫలం ఆప్షన్ సి పత్రం ఆప్షన్ డి కాండం మొక్క యొక్క ఆహార కర్మాగారం అని దేనిని అంటారు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో మొక్క యొక్క ఆహార కర్మాగారం అని ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పత్రం ఆరవ ప్రశ్న గమనిస్తున్నాం పత్రంలో ఉండే భాగాలు ఏవి ఆప్షన్ ఏ పత్ర దళము పత్ర వృంతము పీఠము ఆప్షన్ డి పైవన్నీ పత్రంలో ఉండే భాగాలు ఏవి ఆన్సరీజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి ఏడవ ప్రశ్న గమనిస్తున్నాం పత్రంలో విస్తరించిన భాగాన్ని ఏమంటారు పత్రంలో విస్తరించిన భాగాన్ని ఆప్షన్ ఏ పత్రదళం ఆప్షన్ బి పత్రవృందం ఆప్షన్ సి పీఠం ఆప్షన్ డి పైవన్నీ ఆన్సరీస్ ఆప్షన్ ఏ పత్రదళం ఎనిమిదవ ప్రశ్న గమనిస్తున్నాం ఒక పంట ఉత్పత్తి నిర్ణయించబడేది ఆప్షన్ ఏ మొక్కలో ఆకుల ఉత్పత్తి ఆప్షన్ బి వెలుతురుకు అనుకూలత ఆప్షన్ సి వాటి జీవితకాలం ఆప్షన్ డి పైవన్నీ ఒక పంట ఉత్పత్తి నిర్ణయించబడేది ఆప్షన్ డి పైవన్నీ అండి తొమ్మిదవ ప్రశ్న గమనిస్తున్నాం రంధ్రాలు ఎక్కువగా ఉండేది ఏది ఆప్షన్ ఏ బాహ్య చర్మం ఆప్షన్ బి పై బాహ్య చర్మం ఆప్షన్ సి కింది బాహ్య చర్మం ఆప్షన్ డి అధశ్చర్మం ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ పత్ర రంధ్రాలు ఎక్కువగా ఉండేది ఏది ఆన్సర్ ఈజ్ సి కింది బాహ్య చర్మం పదవ ప్రశ్న గమనిస్తున్నాం రంధ్రమునకు ఇరువైపులా మూత్రపిండాకారపు కణాలను ఏమంటారు ఆప్షన్ ఏ పత్రాంతర కణాలు ఆప్షన్ బి రక్షక కణాలు ఆప్షన్ సి ప్రసర కణ కణాలు ఆప్షన్ డి స్తంభ కణాలు పత్ర రంధ్రమునకు ఇరువైపులా మూత్రపిండాకారపు కణాలను ఏమంటారు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ పత్ర రంధ్రమునకు ఇరువైపులా మూత్రపిండాకారపు కణాలను ఏమంటారు ఆన్సరీజ్ ఆప్షన్ బి రక్షక కణాలు అంటారు పదకొండవ ప్రశ్న గమనిస్తున్నాం ఆకు రెండు బాహ్య చర్మాల మధ్య ఉండే కణజాలాలను ఏమంటారు ఆప్షన్ ఏ పత్రాంతర కణజాలం ఆప్షన్ బి ప్రసరణ కణజాలం ఆప్షన్ సి స్పంజి కణజాలం ఆప్షన్ డి స్తంభ కణజాలం ఆన్సరీజ్ ఆకు రెండు బాహ్య చర్మాల మధ్య ఉండే కణజాలను ఏమంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పత్రాంతర కణజాలం పన్నెండవ ప్రశ్న గమనిస్తున్నాం పత్రాంతర కణజాలంలో నిలువుగా అమర్చబడిన కణజాలాన్ని ఏమంటారు పత్రాంతర కణజాలంలో నిలువుగా అమర్చబడిన కణజాలాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ స్పంజి కణజాలం ఆప్షన్ బి ప్రసరణ కణజాలం ఆప్షన్ సి స్తంభ కణజాలం ఆప్షన్ డి దారు కణజాలం ఆన్సరీజ్ ఆప్షన్ సి స్తంభ కణజాలం పదమూడవ ప్రశ్న గమనిస్తున్నాం ఏ పత్రాంతర కణజాలంలో పెద్ద పత్రాంతర స్థలాలతో క్రమ పద్ధతిలో లేని కణజాలం ఆప్షన్ ఏ స్పంజి కణజాలం ఆప్షన్ బి ప్రసరణ కణజాలం ఆప్షన్ సి స్తంభ కణజాలం ఆప్షన్ డి దారు కణజాలం ఏ పత్రాంతర కణజాలంలో పెద్ద పత్రాంతర స్థలాలతో క్రమ పద్ధతిలో లేని కణజాలం ఆన్సరీజ్ ఆప్షన్ ఏ స్పంజి కణజాలం పద్నాలుగో ప్రశ్న గమనిస్తున్నాం స్తంభ కణజాలం అధికంగా ఉండేది ఏది ఆప్షన్ ఏ నీడలో పెరిగే మొక్కల్లో ఆప్షన్ బి నీటిలో పెరిగే మొక్కల్లో ఆప్షన్ సి నీడ నీటిలో పెరిగే మొక్కల్లో ఆప్షన్ డి వెలుతురులో పెరిగే మొక్కల్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వెలుతురులో పెరిగే మొక్కల్లో పదహైదవ ప్రశ్న గమనిస్తున్నాం ప్రసరణ కణజాలము పత్రంలో దేనిలో ఉంటుంది ఆప్షన్ ఏ పత్రదళం ఆప్షన్ బి ఆప్షన్ సి ఈనే ఆప్షన్ డి పీఠం ప్రసరణ కణజాలం పత్రంలో దేనిలో ఉంటుంది ఆన్సర్ ఇస్ సి ఈనే ఈయనలో ప్రసరణ కణజాలం ఉంటుంది పదహారవ ప్రశ్న చూస్తున్నాం గ్లూకోజ్కు ఆక్సిజన్ దొరికినప్పుడు మొదట అది దేనిగా మారుతుంది ఆప్షన్ ఏ పైరువిక్ ఆమ్లం ఆప్షన్ బి ఇథనాల్ సి లాక్టిక్ ఆమ్లం ఆప్షన్ డి నీరు గ్లూకోజ్కు ఆక్సిజన్ దొరికినప్పుడు మొదట అది దేనిగా మారుతుంది ఆన్సరీస్ ఆప్షన్ ఏ పైరువి కామ్లం పదిహేడవ ప్రశ్న గమనిస్తున్నాం ప్రసరణ కణజాలం వేటి నిర్మితం ఆప్షన్ ఏ స్తంభ పోషక కణజాలం ఆప్షన్ బి పోషక దారు కణజాలం ఆప్షన్ సి స్తంభ పోషక కణజాలం ఆప్షన్ డి స్పంజి దారు కణజాలం ప్రసరణ కణజాలం వేటి నిర్మితం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పోషక దారు కణజాలాలు పద్దెనిమిదవ ప్రశ్న గమనిస్తున్నాం పత్ర అంతర నిర్మాణంలో సివోటు ప్రవేశానికి కార్బన్ డైఆక్సైడ్ ప్రవేశానికి అనుకూలంగా ఉండే కణజాలం ఆప్షన్ ఏ స్తంభ కణజాలం ఆప్షన్ బి స్పంజి కణజాలం ఆప్షన్ సి పోషక కణజాలం ఆప్షన్ డి దారు కణజాలం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్తంభ కణజాలం పంతొమ్మిదవ ప్రశ్న చూస్తున్నాం కిరణజన్య సమయోక్రియ ఏ భాగంలో జరుగుతుంది ఆప్షన్ ఏ హరిత రేణువులు ఆప్షన్ బి మైటోకాండ్రియాలు ఆప్షన్ సి కణద్రవ్యం ఆప్షన్ డి కేంద్రకం ఆన్సరీజ్ ఆప్షన్ ఏ హరితరేణువులు ఇరవయో ప్రశ్న చూస్తున్నాం ఆకుపచ్చ మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియను పరీక్షించే సమయం ఆప్షన్ ఏ ఉదయాన్నే ఆప్షన్ బి మొక్కను ఐదు నుంచి ఆరు గంటల చీకటిలో ఉంచిన తర్వాత ఆప్షన్ సి మొక్కను రెండు నుంచి మూడు గంటలు సూర్యకాంతిలో ఉంచిన తర్వాత ఆప్షన్ డి ఏ సమయంలోనైనా ఆకుపచ్చ మొక్కలలో కిరణదిన సంయోగక్రియను పరీక్షించే సమయం ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మొక్కను రెండు నుంచి మూడు గంటలు సూర్యకాంతిలో ఉంచిన తర్వాత ఇరవై ఒకటో ప్రశ్న గమనిస్తున్నాం మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలం ఏది ఆప్షన్ ఏ రంధ్రాలు ఆప్షన్ బి స్తంభాకార కణజాలం ఆప్షన్ సి స్పంజి కణజాలం ఆప్షన్ డి మధ్య ఈనే మొక్కలలో వాయుమార్పిడి జరిగే స్థలం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రంధ్రాలు ఇరవై రెండో ఆప్షన్ చూస్తున్నా మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఎందుకంటే అవి ఆప్షన్ ఏ ఆకుపచ్చ కాంతిని వక్రీభవిస్తాయి ఆప్షన్ బి ఆకుపచ్చ కాంతిని శోషిస్తాయి ఆప్షన్ సి ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి ఆప్షన్ డి అతి నీళ్ళలోహిత లోహిత కాంతిని శోషించలేవు మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉండడానికి ఉంటాయి ఎందుకు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి ఇరవై మూడో ఆప్షన్ చూస్తున్నా మెల్విన్ క్యాల్విన్ ఏ పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి పొందారు ఆప్షన్ ఏ కాంతిచర్య ఆప్షన్ బి కార్బన్ స్థాపన ఆప్షన్ సి హార్మోన్లు ఆప్షన్ డి ఫోటాన్లు ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇరవై నాలుగో ఆప్షన్ చూస్తున్నాం శ్వాసక్రియలో ఆహార పదార్థాలు ఆక్సీకరణ జరిగి దేనిగా మారుస్తాయి ఆప్షన్ ఏ ఆక్సిజన్ ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ సి నీరు ఆప్షన్ డి బీకామాసి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బీ కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు ఇరవై ఐదో ప్రశ్న చూస్తున్నాం శక్తి ఉత్పత్తి జరిగేది ఆప్షన్ ఏ శ్వాసక్రియ ఆప్షన్ బి పోషణ సి జీర్ణక్రియ ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శ్వాసక్రియ ఇరవై ఆరో ఆప్షన్ చూస్తున్నాం శ్వాసక్రియకు మొదటి మెట్టు ఆప్షన్ ఏ క్రెప్స్ వలయం ఆప్షన్ బి గ్లైకాలసిస్ వలయం ఆప్షన్ సి కిన్వణం ఆప్షన్ డి సహిత శ్వాసక్రియ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ శ్వాసక్రియకు మొదటి మెట్టు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గ్లైకాలసిస్ వలయం ఇరవై ఏడవ ప్రశ్న చూస్తున్నా గ్లూకోజ్ ఆక్సీకరణ ఎన్ని దశలలో జరుగుతుంది ఒకటి ఆప్షన్ ఏ ఒక దశ ఆప్షన్ బి రెండు దశలు ఆప్షన్ సి మూడు దశలు ఆప్షన్ డి నాలుగు దశలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండు దశల్లో జరుగుతుంది ఇరవై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నా గ్లైకాలసిస్ అంటే ఆప్షన్ ఏ పైరువికామ్ల అణువు ఆప్షన్ బి పైరువికామ్లం నీరుగా మారుట ఆప్షన్ సి గ్లూకోజ్ ఆమ్ల అణువుగా మారుట ఆప్షన్ డి పైవన్నీ గ్లైకాలసిస్ అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గ్లూకోజ్ పైరవికామ్ల అనువుగా మారుట ఇరవై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం గ్లైకాలసిస్ చర్య ఆప్షన్ ఏ ఈ చర్య జరగడానికి ఆక్సిజన్ అవసరం ఆప్షన్ బి ఈ చర్యలో కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది ఆప్షన్ సి ఈ చర్య వాయు సహిత అవాయు శ్వాసక్రియల రెండింటిలోనూ సమానంగా ఉంటుంది ఆప్షన్ డి పైవన్నీ సరైనవే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈ చర్య వాయు సహిత వాయు శాసక్రియల రెండింటిలోనూ సమానంగా జరుగుతుంది ముప్పై ప్రశ్న చూస్తున్నాం ఆక్సీకరణ రెండవ దశలో ఆప్షన్ ఏ ప్రతి పైరువికామ్ల అణువు మూడు సి టు అణువులుగా ఆక్సీకరణ చెందుతాయి ఆప్షన్ బి పైరువికామ్లంలో ఉండే హైడ్రోజన్ గాలిలో ఉండే ఆక్సిజన్ గ్రహించి నీరు ఏర్పడుట ఆప్షన్ సి ఆక్సిజన్ తుది గ్రహీత కాబట్టి వాయుసహిత శ్వాసక్రియ ఆప్షన్ డి పైవన్నీ జరుగుతాయి ఆన్సర్ ఈజ్ ఆక్సీకరణ రెండవ దశలో ఆప్షన్ డి పైవన్నీ జరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇది క్విజ్ నెంబర్ సెవెన్ పోటీ పరీక్షల ప్రత్యేక బయాలజికల్ సైన్స్కు సంబంధించిన ప్రశ్నలు వాటి సమాధానాల వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అని ఒకటి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయడం మర్చిపోతుంది డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్